నమస్తే, యాక్ న్యూస్ కు స్వాగతం. నేను రత్నమాల. ముందుగా హెడ్లైన్స్. ముస్లింల పవిత్ర యాత్రకు ఉత్తరాంధ్ర నుండి 104 మంది ఎంపిక. హజ్ యాత్రికులకు మెడికల్ కిట్లు, ట్రావెల్ బ్యాగుల పంపిణీ. స్పందనతో ప్రజా ఫిర్యాదులకు సత్వర పరిష్కారం. విశాఖ జిల్లాకు రాష్ట్రంలోనే 2వ స్థానం. రసాయనాల కూరగాయలతో అనారోగ్యం. దేశీయ సాంప్రదాయ విత్తనాలపై అవగాహన. విశాఖలోనే రాష్ట్ర అధికారిక జెండా పండుగ. 15 ఆగస్టు వేడుకలపై జగన్ సర్కార్ నిర్ణయం. సీజనల్ వ్యాధులతో వణుకుతున్న నగర శివారు ప్రాంతాలు. విషజ్వరాలతో ఆసుపత్రుల పాలవుతున్న నగరవాసులు. ఇక వార్తల డీటెయిల్స్ చూస్తే, ముస్లింలు తమ జీవితకాలంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు. అంతటి పవిత్రమైన హజ్ యాత్రకు ఉత్తరాంధ్ర నుంచి 104 మంది ముస్లింలు ఎంపికయ్యారు. వీరి రాకపోకల ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. హజ్ యాత్రికులను వక్ఫ్ బోర్డ్, మైనార్టీ విభాగాలు హజ్ కమిటీ ద్వారా ఎంపిక చేస్తాయి. యాత్రకు ఎంపికైన వారికి తగిన శిక్షణ, అవగాహన శిబిరాలను ముస్లిం మైనార్టీ విభాగాలు, హజ్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నాయి. అందులో భాగంగా ఏడాది హజ్ యాత్రకు ఉత్తరాంధ్ర నుంచి ఎంపికైన 104 మందికి ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో మెడికల్ కిట్లు, ట్రావెల్ బ్యాగులు హజ్ కమిటీ ప్రతినిధులు పంపిణీ చేశారు. సుమారు 42 రోజుల పాటు సాగే ఈ యాత్రలో ఎటువంటి అనారోగ్యానికి గురికాకుండా ముందస్తుగా వ్యాక్సిన్లు వేశారు. హజ్ యాత్ర విశిష్టతను, యాత్రికులకు అందించిన అవగాహన, శిక్షణా వివరాలను యాసిన్ హజ్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు అహ్మదుల్లా ఖాన్, మహమ్మద్ అజీజ్, మహమ్మద్ ఇషాక్ షరీఫ్లు మీడియాకు తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహమాన్ ముఖ్య అతిథిగా హాజరై హజ్ యాత్రికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇది వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది ఈరోజు హజ్ కమిటీ ద్వారా అందరికీ, హజ్కి వెళ్ళే యాత్రికులందరికీ ఎటువంటి అక్కడ ఇది ఎటువంటి అనారోగ్యం అవ్వకుండా ఉండడానికి అనేసి ఇది ఇస్తారు. హజ్ యాత్ర ఆంధ్రప్రదేశ్ వాళ్ళది 26వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళది స్టార్ట్ అవుతుంది. మన విశాఖపట్నం నుంచి వెళ్ళే వాళ్ళు 1వ తారీఖు ఆగస్టు 1వ తారీఖు 3వ తారీఖు నుంచి ఆగస్టుకి వెళ్ళేవాళ్ళు బయలుదేరుతున్నారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి 150 మంది వెళ్తారండి. ఈ సంవత్సరం మాత్రం 104 మంది ఎన్నికయ్యారు. వీళ్ళందరికీ ట్రైనింగ్ ప్రోగ్రాంలు ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా 3 ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆల్రెడీ అయిపోయింది. వాళ్ళు 4 ట్రైనింగ్ ప్రోగ్రాము లాస్ట్ ప్రోగ్రామ్కి ఏమో గవర్నమెంట్ హజ్ కమిటీ నుంచి, వక్ఫ్ బోర్డ్ నుంచి ఇద్దరు అధికారులు వస్తారు. వచ్చి వాళ్ళ సమక్షంలో వీళ్ళు వ్యాక్సిన్, పోలియో డ్రాప్స్, ట్రావెలింగ్ కిట్టు అన్నీ ఇచ్చి వాళ్ళకి పాస్ పుస్తకాలు అందజేస్తారు. ఈ ఆ ప్రోగ్రామ్ ఈరోజు జరుగుతుంది. స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన ఫిర్యాదులపై తీసుకుంటున్న చర్యల వేగం గణనీయంగా పెరిగిందని కలెక్టర్ వినయ్ చంద్, సంయుక్త కలెక్టర్ ఎల్ శివశంకర్లు తెలిపారు. సోమవారం ఉదయం డైలీవర్ కలెక్టర్ కార్యక్రమం తర్వాత అధికారులతో వారు ఈ విషయమై చర్చించారు. వివిధ శాఖల అధికారులు తీసుకుంటున్న చర్యల ఫలితంగా స్పందన కార్యక్రమంలో జిల్లా 13వ స్థానం నుండి 2వ స్థానానికి వచ్చిందన్నారు. పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాల కోసం వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించి అర్హులను జాబితాలో పొందుపరచాలని, అదే విషయాన్ని దరఖాస్తుదారులకు తెలియజేయాలని ఆయా శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు ఆదేశించారు. అంతకుముందు డైలీవర్ కలెక్టర్ కార్యక్రమంలో వచ్చిన ఫోన్ కాల్స్కు వారు సమాధానాలిచ్చారు. అనకాపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ముత్యం సంధ్య ఫోన్ చేస్తూ, తమ గ్రామంలో మురుగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని తెలిపారు. కలెక్టర్ వెంటనే తగు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. జీవీఎంసీ 50వ వార్డు నుండి కె గోవిందరాజులు ఫోన్ చేసి, తమ వార్డులో అంగన్వాడీ కేంద్రం ప్రైవేటు బిల్డింగ్లో నడుస్తోందని, సొంత భవనం కావాలని కోరారు. నర్సీపట్నం నుండి శివనారాయణరాజు మాట్లాడుతూ, మున్సిపాలిటీ రోడ్డును ఆక్రమణ చేసి షాపింగులు కట్టారని, దానిపై చర్య తీసుకోవాలని కోరారు. కోర్టు కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మునగపాక మండలం సిరసపల్లి గ్రామం నుండి గోవింద్ ఫోన్ చేసి, పంచాయతీలో జరిగిన అవకతవకలపై అన్ని ఆధారాలు జిల్లా పంచాయతీ అధికారికి ఇచ్చామని, దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని కోరారు. డైల్యూవర్ కలెక్టర్ కార్యక్రమానికి 13 ఫిర్యాదులు వచ్చాయి. రసాయనాల కారణంగా పండిన కూరగాయల వలన ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు. దీనిని నివారించి దేశీయ సాంప్రదాయ విత్తనాలతో కూరగాయలు పండించేందుకు గత కొన్నేళ్ల నుంచి పర్యావరణ మార్గదర్శి వైశాఖి, గ్రీన్ క్లైమేట్ సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో సోమవారం దేశీయ సాంప్రదాయ కూరగాయ విత్తనాల ప్రదర్శన ఏర్పాటు చేశాయి. దేశీయ సాంప్రదాయ విత్తనాలతోనే ఆరోగ్యకరమైన కూరగాయలు పండించవచ్చునని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ కాశీ విశ్వేశ్వరరావు అన్నారు.
పర్యావరణ మార్గదర్శి వైశాఖి, గ్రీన్ క్లైమేట్ సంస్థలు విశాఖ నగరంలో ఏర్పాటు చేసిన దేశీయ సాంప్రదాయ కూరగాయ విత్తనాల ప్రదర్శనలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, దేశీయ సాంప్రదాయ విత్తనాలతో కూడిన కూరగాయలను పండించేందుకు పర్యావరణ మార్గదర్శి వైశాఖి, గ్రీన్ క్లైమేట్ సంస్థల వ్యవస్థాపకులు సూరపనేని విజయ్ కుమార్, జేవి రత్నం, ఇతర ప్రతినిధులు సభ్యులు కలిసి చేస్తున్న కృషిని కొనియాడారు. దేశీయ సాంప్రదాయ విత్తనాల ప్రదర్శన ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య కారణం మన పర్యావరణ మార్గదర్శి శ్రీజీ కుమార్ గారు, మరి జేవి రత్నం గారు ఆధ్వర్యంలో ఈ కాయ విత్తనాల యొక్క ప్రదర్శన ఏర్పాటు జరిగింది. వీళ్ళు ఇటువంటి విత్తనాలు చాలా కనుమల్లోనూ అక్కడ సంపాదించి సేకరించి ప్రత్యేకంగా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. యాక్చువల్గా ఈ రోజుల్లో మనకి బయట దొరుకుతున్న కాయగూరలు కానీ అన్నీ కూడా ఈ కెమికల్స్ వాడడం వల్ల, రసాయనాల వల్ల చాలా ఆరోగ్యానికి హానికరం కలిగిస్తున్నాయి. దానికి దూరంగా ఆరోగ్యంగా కలిగించేటట్టు సేంద్రియ విత్తనాలు తయారీ, అలాగే మన తోటలో మన కాయగూరలు అనే సాంప్రదాయం అనే విధానంతో వీళ్ళు మంచి మంచి విత్తనాలు తయారు చేసి ఈ సంస్థ చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చే కాయగూరలు తయారు చేసుకోవటానికి, ఆకుకూరలు తయారు చేసుకోవటానికి రకరకాల విత్తనాలు అటువంటివన్నీ తయారు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా ఈరోజు చాలా బోరు కొట్టేసి బయట కొనుక్కుని రైతు బజార్లోనూ అక్కడ ఇక్కడ కొన్నవన్నీ తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుందనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళంతా కూడా వీటిని ఉపయోగించుకుని చక్కగా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ పెరట్లోనే పెంచుకుని మన ఇంట్లో వండుకునే విధానంగా దానికి కావలసిన ఏ విధమైన సహాయ సహకారాలైనా కూడా వీళ్ళకి ఫోన్ చేస్తే వచ్చి అందిస్తున్నారండి. ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఫోన్ నెంబర్కి చేస్తే వాళ్ళు వచ్చి కావలసిన విధంగా వాళ్ళకి ఎలా పెంచాలి, ఎలా పెంచితే మనకి చక్కటి దిగుబడి వస్తుంది, లేకపోతే ఎలా పండుతాయి అనేది చక్కగా ఈ పర్యావరణ మార్గదర్శి సభ్యులందరూ కూడా వివరిస్తున్నారు. దీనికి ఎస్ విజయ్ కుమార్ గారు మెయిన్ ముఖ్య కారణం అయితే, రెండో కారణం మా రత్నం గారు. ఇటువంటి కార్యక్రమాలు అందరూ కూడా ప్రజలందరూ ప్రోత్సహించాలి, అందరూ కూడా దీన్ని విరివిగా ఉపయోగించుకుని ఆరోగ్యవంతంగా దీవించాలని కోరుకుంటున్నాం. ఇట్లు ఏ కాశీ విశ్వేశ్వరరావు, చైర్మన్, బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నిర్వహించబోతున్న తొలి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని వైసీపీ సర్కార్ భావిస్తోంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఏపీ రాజధాని అమరావతిలో కాకుండా విశాఖ నగరంలో నిర్వహించాలని జగన్ సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే 15 ఆగస్టు జెండా పండుగకు విశాఖ వేదిక కానుంది. ఈ మేరకు ఇప్పటికే సెక్రటేరియట్ వర్గాల నుంచి జిల్లా అధికార యంత్రాంగానికి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ను ఇప్పటికే అధికారులు పరిశీలించారు. గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఒక్కసారి సాగర్ తీరంలో రాష్ట్ర 15 ఆగస్టు వేడుకలు నిర్వహించారు. త్వరలో జీవీఎంసీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో 15 ఆగస్టు వేడుకలు విశాఖలో నిర్వహిస్తే పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నిండుతుందని, ప్రజల్లోకి ఒక సానుకూలత వెళుతుందని జగన్ సర్కార్ భావిస్తున్నట్టు కనిపిస్తోంది. వాతావరణంలోని మార్పులు బ్యాక్టీరియాను నిద్రలేపాయి. ఎండాకాలం పోయి వర్షాకాలం మొదలు కావడంతో నగర శివారు ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. దీంతో రోగాల బారిన పడిన నగరవాసులు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. నగర శివారు ప్రాంతాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధి సింహాచలం, పెందుర్తి పరిసర గ్రామాల్లో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. చలిజ్వరంతో ప్రజలు మంచాన పడుతున్నారు. ఇటీవల సింహాచలం, పెందుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగుల సంఖ్య విపరీతంగా పెరిగింది. మలేరియా, డెంగ్యూ కేసులు కూడా నమోదు కావడంతో వైద్య శాఖ అప్రమత్తమైంది. జ్వరాలు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సింహాచలం పీహెచ్సి వైద్యుడు జగదీష్ స్థానికులను చైతన్యపరుస్తున్నారు. రెండు మూడు వచ్చాయి తర్వాత, అంటే టెస్ట్లో ఇంకా పూర్తిగా తెలీదు. తర్వాత మలేరియా, తర్వాత ఫీవరు, మోస్ట్లీ ప్రాబ్లమ్ వైరల్ ఫీవరు. తర్వాత ఈ డెంగ్యూ ఉన్న వాళ్ళకి మళ్ళీ టెస్ట్ చేసి కేజీహెచ్కి పంపించాలండి.
తర్వాత అందులో ఉన్నది వస్తే బాగుంటుందండి. తర్వాత టీమ్స్ చాలా రెండు టీమ్స్ గేమ్స్. ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని సత్వరం పరిష్కరించే విధంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో జరిగింది. జీవీఎంసీ కమిషనర్ సృజన నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు పాల్గొని వినతులు అందజేశారు. వాటిపై అధికారులు సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకునే విధంగా కమిషనర్ సృజన ఆదేశాలు జారీ చేశారు. అవునమ్మా, మా చెన్నాల నుంచి ఉన్నారు మరి ఇప్పుడు అక్కడ అటువంటి మరి అప్పుడు దాకా కుటుంబాలు పరిస్థితులతో ఉండాలి. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తున్నాయని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. మెట్రాలజీ విభాగం సీనియర్ ఆచార్యులు పివి సుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం నిర్వహించిన సదస్సులో కేంద్ర డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అధినేత అఖిలేష్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రొఫెసర్ పివి సుబ్రహ్మణ్యం మెమోరియల్ లెక్చర్ పేరుతో ఆంధ్ర యూనివర్సిటీ టీఎల్ఎన్ సభాహాల్ వేదికగా సదస్సు జరిగింది. యూనివర్సిటీ వాతావరణ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వైజర్ మరియు అధినేత అఖిలేష్ గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొనగా ఈ కార్యక్రమంలో భారత వాతావరణ విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ రమేష్, యూనివర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ ప్రసాదరావు, రిజిస్టార్ బైరాగిరెడ్డి, ఆంధ్ర యూనివర్సిటీ వాతావరణ విభాగాధిపతి ప్రొఫెసర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో గ్లోబల్ వార్మింగ్ కారణంగా వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందుకు మనుషులు చేసే తప్పిదాలే కారణమని తెలిసినా అందుకు తగ్గ జాగ్రత్తలు తీసుకోవడం లేదన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుత కాలంలో వర్షాలు కురవకపోవడం కూడా వాతావరణంలో మార్పుల కారణంగానే జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాతావరణంలో వస్తున్న మార్పులు, జరుగుతున్న పరిశోధనలు, తీసుకుంటున్న జాగ్రత్తలు తదితర అంశాలపై వివరించారు. ఈరోజు ప్రొఫెసర్ విపి సుబ్రహ్మణ్యం గారి ఎండోమెంట్ లెక్చర్ కోసం అని డాక్టర్ అఖిలేష్ గుప్తా సైంటిస్ట్ జి అడ్వైజర్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి వచ్చారు. సో ఆంధ్ర యూనివర్సిటీలో మెట్రాలజీ డిపార్ట్మెంట్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్లైమేట్ సైన్స్ గురించి, ఫ్యూచర్ క్లైమేట్ చేంజెస్ ఎట్లా ఉంటాయి, దాని ప్రకారం కోస్ట్లో ఏమేమి చేంజెస్ వస్తాయి, వాటర్లో ఏమేమి చేంజెస్ వస్తాయి, అగ్రికల్చర్లో ఏమేమి చేంజెస్ వస్తాయి, వాటి ఇంపాక్ట్స్ అసెస్ చేయడానికి కూడా ఈ రీసెర్చ్ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. ఆంధ్ర యూనివర్సిటీలో మల్టీడిసిప్లినరీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ క్లైమేట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సెటప్ చేస్తే 8 ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు, సైన్స్ డిపార్ట్మెంట్స్ కలిపి ఓషన్ను, అట్మాస్ఫియరు, సివిల్ ఇంజనీరింగు, ఎన్విరాన్మెంటు, ఎయిర్ క్వాలిటీ ఇట్లా 8 డిపార్ట్మెంట్లు ఉన్నాయి, వాళ్ళందరూ కలిసి పనిచేస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కోస్టల్ రిలేటెడ్ ఇష్యూస్, రిస్క్ మేనేజ్మెంటు, ఇవన్నీ కోస్టల్ జోన్ మేనేజ్మెంటు, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్స్ వెతుక్కోవడానికి ఈ ప్రయత్నం ఉపయోగపడుతుంది. సో ఆ విధంగా సెటప్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ కూడా పూర్తిగా సహకారం అందించడానికి తయారైంది. సో IMD విల్ బి వర్కింగ్ విత్ ద డిపార్ట్మెంట్ టు ప్రొవైడ్ ఆల్ నెసెసరీ పాస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద రిజల్ట్స్. ఈవెన్ అగ్రికల్చర్ ఇంపాక్ట్స్ ఎట్లా ఉంటాయని అసెస్ చేయడానికి IMD 3 క్రితం విధి నిర్వహణలో అసువులు బాసిన NAD ఉద్యోగులను స్మరించుకుని సహ ఉద్యోగులు మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. విశాఖ నుండి అండమాన్ వెళ్లిన AS-32 విమాన ప్రమాదంలో మృతి చెందిన ఉద్యోగులకు నివాళులర్పించారు. 2016 జూలై 22 సరిగ్గా 3 క్రితం విధి నిర్వహణలో భాగంగా NAD ఉద్యోగులు విశాఖ నుండి అండమాన్ AN-32 విమానంలో వెళ్లి ప్రమాదానికి గురై అమరులయ్యారు. వారి జ్ఞాపకార్థం అప్పటి నుండి పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న NAD సహ ఉద్యోగులు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. NAD ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఎన్ఏడి కాలనీ ఆడిటోరియంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అమరులైన తమ సోదరుల జ్ఞాపకార్థం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రక్తదానం ద్వారా మరొకరికి ప్రాణదానం చేసే ప్రయత్నం చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. తుమ్మనంలోనే వెళ్ళిన మా కార్మికులందరూ గల్లంతైన విషయం ఈనాటికి 3 సంవత్సరాలు పూర్తయ్యి మేము ఈరోజు చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి, ఈ రక్తదాన శిబిరానికి చాలామంది కార్మికులు వచ్చి వాళ్ళు స్వచ్ఛందంగానే బ్లడ్ ఇచ్చి వాళ్ళ బ్లడ్ ఇచ్చి రేపు రాబోయే తరానికి వాళ్ళ యొక్క ప్రాణానికి ఏదైతే అవసరమైందో ఆ యొక్క రక్తాన్ని ఇచ్చి వాళ్ళ కార్మికుల తాలూకా స్నేహితుల తాలూకా భావాల్ని వాళ్ళు గుర్తించుకొని వాళ్ళకు ఉపయోగపడేలాగా ఈ కార్యక్రమంలో సహకరించిన మా ఎన్ఏడి కార్మికులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి పెద్దలు అలాగే మేనేజ్మెంట్ వారు కూడా సహకరించినందుకు వాళ్ళందరూ కూడా మేమందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన అందరికి కూడా మేము రుణపడి ఉంటామనేసి మరొకసారి మా కార్మికుల తరఫున మీ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. అండమాన్ వెళ్తూ AN-32 ప్రమాదంలో గల్లంతైన 8 మంది మన ఎన్ఏడి కార్మికులకు మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈరోజు ఎన్ఏడి కార్మికులు, మేనేజ్మెంట్, యూనియన్లు శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. అందులో భాగంగానే ఎన్ఏడిస్ యూనియన్ తరఫున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో పెద్ద ఎత్తున కార్మికులు రక్తదాన శిబిరానికి రావడం జరిగింది. సుమారు 100 నుంచి 120 మంది రక్తదానాన్ని వాలంటీర్లుగా ఇవ్వడం జరిగింది. ఎన్ఏడిస్ యూనియన్గా ఈ సంవత్సరం నుంచి ప్రతి ఏటా జూలై 22వ తారీఖున ఏదో ఒక సామాజిక కార్యక్రమాన్ని తీర్మానం చేయడానికి తీసుకోవడం జరిగింది. కార్మికులు కూడా దీనికి సహకరించమని కోరడం జరిగింది. ఇందులోనే రాష్ట్రంలో చర్చలకు భద్రత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోంది. ఈ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇందులో భాగంగా విశాఖ నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సాధువులు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం హిందూ దేవాలయాలను విస్మరించి కేవలం క్రైస్తవ చర్చిలకు రక్షణ కల్పించడంలో ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. పరమాత్మ స్వరూపమైన ఈ హిందూ మతంలో తపోభూమిగా, జ్ఞానభూమిగా ప్రసిద్ధి చెందిన ఈ భారత భూమిలో అనేక వేల మహర్షుల సంపద. అలాంటి సంపద ఈ జగత్తుకంతగా పంచిన ఈ జ్ఞానభూమిలో ఈరోజు ఏం జరుగుతూ ఉంది? ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మహారాజులు కూడా ఋషీశ్వర దగ్గరకు వచ్చి ఆశీస్సులు తీసుకునే తరుణములో ఈరోజు అన్యమతాలను ప్రోత్సహించి భారతదేశంలో ఉన్న హిందూ మతాన్ని కించపరిచే విధంగా ఈ రాజకీయవేత్తలు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈ విశాఖ జిల్లాలో ప్రతి చర్చిలో కానిస్టేబుల్ పెట్టడం ఏమిటి? హిందూ మతం ఏమనుకున్నారు? సర్వమతాలకు స్థానమిచ్చిన ఈ భారత భూమిలో హిందూ మతం సౌభ్రాతత్వము ఒక భావనతో ఉండేది. అలాంటి మతము ఎవరికైనా అన్యాయం ఎప్పుడైనా చేసిందా? ఎవరినైనా ఇబ్బంది పెట్టిందా? ఎవరినైనా మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేసిందా? అలాంటప్పుడు దేనికి వివక్షత, దేనికి కాపలా? మరి అలాంటప్పుడు హిందూ మతంలో ఉంటూ భారత భూమిలో పుడుతూ భారత భూమి కన్న తల్లిని అపహాస్యించేసినట్లు ఈ ప్రజాప్రభుత్వాలు, ఈ రాజకీయ ప్రభుత్వాలు చేయడము ఈ వైఖరి మంచి పద్ధతి కాదు. వాళ్ళు మా మీద మళ్ళీ చర్య తీసుకుండేటట్టు హిందూ మతం చేతకానితనంగా అవతల వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం చాలా అమానుషం, అది మంచి పద్ధతి. రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తున్న వార్డు, గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగాల్లో నిరుద్యోగ యువత వయోపరిమితిని పెంచాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ సమయం హేమంత్ కుమార్ డిమాండ్ చేశారు. గ్రామ, వార్డు సెక్రటేరియట్ల ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్పై ఆయన స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రామ, వార్డు సెక్రటేరియట్ల ఉద్యోగ నోటిఫికేషన్లను ఏపీ నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ హేమంత్ కుమార్ స్వాగతించారు. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరక నిరుద్యోగ యువత వయసు పైబడిపోయిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక వార్డు, గ్రామ వాలంటీర్లతో పాటు స్థానిక సచివాలయాల ఏర్పాటుకు అవసరమైన ఉద్యోగ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయడం హర్షణీయమన్నారు.
అయితే ఈ ఉద్యోగాల్లో నిరుద్యోగుల వయోపరిమితిని 35 నుంచి 45 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. అప్పుడే నిజమైన నిరుద్యోగ యువతకు మేలు జరుగుతుందని చెప్పారు. ఈ విషయాన్ని ఇప్పటికే జగన్ సర్కార్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. వెంటనే నిరుద్యోగ యువతకు మంచి జరిగేలా జగన్ సర్కార్ నిర్ణయం తీసుకోవాలని కోరారు. అలాగే మిగతా శాఖల్లో ఖాళీలను కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వార్డు వాలంటీర్లు మరి గ్రామ సచివాలయం ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి వారు ముందుకొచ్చారు. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. అయితే దీంట్లో చిన్న చిన్న సవరణలు చేయమని చెప్పి ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వడం కూడా జరిగింది. అది వార్డు వాలంటీర్లు చూసినట్లయితే, మరి అదే విలేజ్ వాలంటీర్లు చూసినట్లయితే 35 సంవత్సరాల మట్టుకే మీరు వయోపరిమితి పెట్టారు. మరి గత ప్రభుత్వంలో ఉద్యోగ నోటిఫికేషన్ లేక వయోపరిమితి కోల్పోయినటువంటి ఎన్నో మంది నిరుద్యోగ యువత ఉన్నారు. వారి యొక్క ఉద్యోగ అవకాశం రావాలి అని అంటే ఉద్యోగ వయోపరిమితి పెంచాలి అని చెప్పి పదే పదే ఎంతోమంది నాయకులందరికీ కూడా వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. తక్షణమే ప్రభుత్వం మళ్ళీ పునరాలోచించుకొని ఏవైతే ఉద్యోగ ఉపాధి అవకాశాలకి మీరు కల్పిస్తున్నటువంటి ఉద్యోగ వయోపరిమితిని తక్షణమే పెంచి 44 సంవత్సరాల 46 సంవత్సరాల వరకు పెంచినట్లయితే వారందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశం వస్తుంది. అంతేకాకుండా క్రమేపీ వారి యొక్క పనితీరును బట్టి మీరు పర్మనెంట్ చేస్తానని చెప్పారు, అది తప్పకుండా చేయాలి. నెలల తరబడి పెండింగ్లో ఉన్న జీతాలు తక్షణం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కనీస వేతనం 18,000 రూపాయలు చెల్లించాలని, తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. విశాఖ జిల్లా గ్రామ పంచాయతీలో పనిచేస్తూ గడిచిన 10 నెలల నుంచి జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తమ డిమాండ్ల సాధన కోసం ధర్నాకు దిగారు. సీఐటియు ఆధ్వర్యంలో విశాఖ నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. కొన్ని నెలలుగా జీతాలు లేక అలమటిస్తున్న కార్మికుల సమస్యలను పంచాయతీ అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో తమ కుటుంబాల పోషణ కష్టంగా మారిందని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే కలుగు చేసుకుని పెండింగ్ జీతాలు ఇచ్చేటట్లు చూడాలని కోరుతున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న కార్మికులందరూ కూడా గత 10 నుంచి 15 నెలల వరకు కూడా జీతాలు అనేవి విడుదల కాలేదు. జీతాలు విడుదల కాకపోవడంతో పంచాయతీ కార్మికులందరూ కూడా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, ఆకలితో అలమటిస్తున్నారు. ప్రభుత్వం, గత ప్రభుత్వం కానీ అలాగే కొత్తగా ఏర్పడిన జగన్ గారి ప్రభుత్వం కానీ ఈ పంచాయతీ కార్మికుల జీతాలు విడుదల చేయడంలో మాత్రం చాలా అలసత్వంగా ఉన్నారు. ఏం తిని బతకాలని చెప్పేసి ఈరోజు ఈ ఆందోళనకనే దిగడం జరిగింది. విశాఖపట్నం వ్యాప్తంగానే 3,000 మంది కార్మికులకు ఈరోజు జీతాలు అందకుండా ఉన్నాయి. ప్రభుత్వ అధికారులకు కానీ కలెక్టర్లకు కానీ లేదంటే ఎమ్మెల్యేలకి ఎంపీలకు కానీ వాళ్ళ జీతాలు ఒక్క నెలైనా సరే పెండింగ్ ఉన్నాయని చెప్పేసి సందర్భంగా అడుగుతున్నాం. మీ జీతాలు మాత్రం పెండింగ్ ఉండవు. గ్రామాల్లో దళితులు, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎవరైతున్నారో అట్టడుగు వర్గాల వారు పనిచేస్తున్నాం. స్వచ్ఛ భారత్ పేరుతోటి, గ్రీన్ అంబాసిడర్ పేర్లతోటి, అలాగే గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని, కాలువల్ని, అలాగే స్వీపర్లుగా, బోర్వెల్లలుగా, అలాగే ఎలక్ట్రీషియన్లుగా అనేక రకాల పనులు మేము చేస్తున్నాం. కాబట్టి మాకు వెంటనే ఈ పెండింగ్ జీతాలు విడుదల అయ్యేటట్టుగా తక్షణంగా నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం జగన్ గారు వెంటనే ప్రకటించాలి. అప్పటి వరకు కూడా ఈ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అమ్మఒడి పథకాన్ని ఉత్తర నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కెకే రాజు 32 వార్డులో ప్రారంభించారు. విద్యార్థులు బడిబాట పట్టేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న అమ్మఒడి కార్యక్రమాన్ని ఉత్తర నియోజకవర్గం 32 వార్డు ముస్లిం పాఠశాలలో నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కెకే రాజు ప్రారంభించారు. మాజీ కార్పొరేటర్ బాణాల శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అమ్మఒడి పథకం తాలూకా వివరాలను పిల్లల తల్లిదండ్రులకు కెకే రాజు వివరించారు. ఈ సందర్భంగా తన సొంత నిధులతో పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బాణాల శ్రీనుతో పాటు వార్డు అధ్యక్షుడు బాబా, మహిళా అధ్యక్షురాలు బాలమణి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి మధులతా నాయుడు తదితరులు హాజరయ్యారు. వారి జీవితాల్లో ఆనందాలను నింపుతాం ఆయన ఆ రోజు ఆయన వాగ్దానం చేయటం జరిగింది. ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి ఆ రోజు ఏ విధంగా అయితే నేను విన్నాను, నేను ఉన్నాను, ఆయన ప్రజలకి ఒక భరోసానిచ్చారో దాన్ని నిజం చేస్తూ ముఖ్యమంత్రి అయిన మొదటి క్షణం నుంచి కూడా ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ ముఖ్యంగా నవరత్నాల్లో అమ్మఒడి కానీ, వృద్ధాప్య పింఛన్లు కానీ, ఆరోగ్యశ్రీ కానీ అన్ని పథకాలను కూడా అమలులోకి తీసుకొచ్చి ఈ పథకాలని ప్రజలందరూ కూడా పారదర్శకంగా, నిజాయితీగా, ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా
ఆయన ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్న తీరుని ఈరోజు ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో 32వ వార్డులో మాజీ కార్పొరేటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాణాల శ్రీని గారి ఆధ్వర్యంలో ఉర్దూ స్కూల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు కూడా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, ఈ వార్డు ప్రాంతానికి సంబంధించిన నాయకులు బాబా గారు, అలివేణి గారు, బాలమణి గారు, అదేవిధంగా అభిరాజు గారు, శిష్యులు గారు, వీళ్ళందరూ కూడా నాయకులు కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. సందర్భంగా ప్రజలందరినీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, భవిష్యత్తులో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలు ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరు. ఆదివాసీల అటవీ హక్కుల రక్షణకు కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలని గిరిజన సంఘం డిమాండ్ చేస్తోంది. జాతీయ స్థాయి నిరసనలో భాగంగా విశాఖపట్నంలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. అడవి నుండి ఆదివాసులను దూరం చేసే జాతీయ అటవీ విధానం ముసాయిదా 2019ని వ్యతిరేకించాలని గిరిజన సంఘం కోరుతోంది. విశాఖ నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గిరిజన సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పును పునఃపరిశీలించాలని కోరారు. జాతీయ స్థాయిలో 20 గిరిజన సంఘాలతో భూమి అధికార ఆందోళన పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం గిరిజనుల పక్షాన నిలబడాలని డిమాండ్ చేస్తున్నారు. 2019 ఫిబ్రవరి 13 తేదీన హక్కుపత్రం లేని గిరిజనులందరినీ అడవి నుంచి గెంటివేయాలని చెప్పి తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు మీద కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించే దాఖలు లేవు. అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్డినెన్స్ తీసుకొచ్చి గిరిజనులను అడవి నుంచి రక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వైఖరి వలన ఈ రాష్ట్రంలో సుమారు 64,000 మంది గిరిజనులు అడవి నుంచి గెంటివేసేదానికి అవకాశం ఉంది. ప్రభుత్వం సుప్రీంకోర్టులో సబ్మిట్ చేసిన అఫిడవిట్లో ఈ అంశాన్ని పేర్కొన్నది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం హక్కుపత్రాలు ఇచ్చే విధంగా చర్య తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. అటవీకుల చట్టం ప్రకారంగా తిరస్కరణకు గురైన దరఖాస్తుదారులందరికీ నోటీస్ ఇవ్వాల్సి ఉన్న ఈ 4-5 సంవత్సరం నుంచి నోటీస్ ఇవ్వకుండా నేడు నోటీస్ ఇచ్చి వెంటనే అప్పీల్ చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ అప్పీల్ సంబంధించి చేసుకోవడం కూడా ఎటువంటి అధికారులు దరఖాస్తుకు సంబంధించి గిరిజనులు పంపిణీ చేయలేదు. నోటీసులు కూడా చట్ట వ్యతిరేకమైన కారణాలు తెలుపుతూ గిరిజనులను అడవి నుంచి గెంటివేసేదానికి కుట్ర చేస్తున్నారు. దీన్ని గిరిజన సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. జిల్లా కలెక్టర్ స్థాయిలో స్పందించి ఈ సమస్య పరిష్కారం చొరవ చూపెట్టాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో జోక్యం చేసుకుని గిరిజనులకు హక్కు పత్రాలు ఇచ్చే విధంగా చర్య తీసుకోవాలి. విద్యార్థులు చేతులు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎటువంటి రోగాలు దరిచేరవని మనం సమాజ సేవా సమితి అధ్యక్షుడు చామన విశ్వేశ్వరరావు అన్నారు. అల్లిపురం గాంధీ విగ్రహం సమీపంలో ఉన్న జీవీఎంసీ మోడల్ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు చేతుల పరిశుభ్రంపై అవగాహన కలిగించారు. స్వచ్ఛ భారత్లో భాగంగా ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు విశ్వేశ్వరరావు తెలిపారు. స్కూల్ విద్యార్థులకు సబ్బులు, లిక్విడ్ హ్యాండ్ వాష్ ప్యాకెట్లను ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు, సమితి ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. మా సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు అల్లిపురం సింహాల దేవుడి దగ్గర ఉన్నటువంటి జీవీఎంసీ ప్రైమరీ స్కూల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా హ్యాండ్ వాష్ ప్రోగ్రామ్ చేసామండి. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ వాష్ చేయడానికి ఈ సోప్స్, లోషన్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి, ఉచితంగా పంపిణీ చేయడానికి మాకు మెడిమిక్స్ వారు సహకారం అందించారు. మా మెడిమిక్స్ ప్రతినిధులైనటువంటి ఏరియా సేల్స్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాసరావు గారు మరియు ఏరియా డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి రామకృష్ణ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి. ఈ కార్యక్రమంలో పిల్లలకి అందరికీ ఎలాగ హ్యాండ్ వాష్ చేసుకోవాలి, చేతులు ఎలాగ శుభ్రం చేసుకోవాలి, శుభ్రం చేసుకుంటే మీరు ఎలాగ ఆరోగ్యవంతులు అవుతారు, ఇవన్నీ కూడా
మెలుకులని కూడా శ్రీనివాస గారు తెలిపారు. మీరు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది, సమాజం ఆరోగ్యంగా ఉంటే దేశం ఆరోగ్యంగా ఉంటుంది అని భావించి మేము ఇంతటి చక్కని కార్యక్రమం చేసాం. ఈ కార్యక్రమానికి ఊళ్ళు ప్రతినిధి అయిన హెడ్మిస్ట్రెస్ అయిన కనకమహాలక్ష్మి గారు కూడా మాకు పర్మిషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాతో పాటు మా మనం సలహాదారుడు రవీంద్రనాథ్ పట్నాయక్ మరియు వంశీ మరియు 300 మంది స్టూడెంట్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ కులాల అభివృద్ధికి యాత కార్పొరేషన్ తక్షణం ఏర్పాటు చేయాలని ఉత్తరాంధ్ర యాత సెట్టిబలిజ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తోంది. యాత సెట్టిబలిజ కులస్థులను ఒకే కేటగిరీగా పరిగణించి బీసీఏ గ్రూపులో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆ సంఘం అధ్యక్షుడు పిల్లి నూకరాజు కోరారు. నరసింహనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ల మాదిరిగా యాత కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, తమ కులస్థల జీవుల ప్రమాణాలపై అధ్యయనం చేసి ఎస్సీ ఎస్టీ జాబితాలో చేర్చడానికి అనుకూల అంశాలను పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరారు. బీసీలకి 50% ఇస్తారని హామీ ఇచ్చున్నారు. కంపల్సరీగా రాజకీయ ప్రాధాన్యత ఏబిసిడి కేటగిరీ క్రీమీ లేయర్ అనే పేరుతోటి ప్రతి అందలేరు కాబట్టి ఏ పరిధిలో కూడా. ఇరవై సంవత్సరాల నుంచి ప్రభుత్వం వారు ఈ 3 జిల్లాలలో ఈ జాతీయులకు అవకాశం మేరకు ఏ విధమైనా డెవలప్మెంట్ కార్యక్రమంలో కానీ లేదంటే సాంఘిక సంక్షేమ కార్యక్రమంలో కానీ చురుగ్గా పాల్గొనక చాలామంది దీనస్థితిలో ఉన్నారు. ఆ దృక్పథంలో మొన్న జరిగిన ఎలక్షన్ల సాధారణ ఎన్నికలలో కూడా మేము వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేసి అఖండ విజయం చేకూర్చడానికి మా వంతు సహాయం అందించడం జరిగింది. ఈ పరిణామంలో మేము ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీకి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మాకున్న 10 లక్షల జనాభాతో 10 లక్షల జనాభాతో సపోర్ట్ చేయడం కూడా జరిగింది. ఈ ధర్మిళ మాకు ఉత్తరాంధ్రలో ఈ జనాభాకి సరైన సేవ చేయాలంటే తప్పనిసరిగా యాత కుల అభివృద్ధి సంక్షేమ మరియు ఆర్థిక సంస్థను పేరిట తప్పనిసరిగా స్థాపించాలి, ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం కంపల్సరిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందని ఆశిస్తున్నాము. పెందుర్తి తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 26 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా తహసీల్దార్ పి రామారావు మీడియాతో మాట్లాడుతూ స్పందనలో ఎవరి దరఖాస్తు వారే స్వయంగా తీసుకురావాలని, ఇతరుల దరఖాస్తులను స్వీకరించబోమన్నారు. స్పందన కార్యక్రమంలో ప్రధానంగా ఇంటి పట్టాలు, పట్టాదారు పుస్తకం, భూ ఆక్రమణపై దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరిస్తామని తహసీల్దార్ చెప్పారు. వచ్చేటప్పుడు స్పందన బాగానే ఉంది. స్పందన కార్యక్రమంలో హౌస్ సైడ్స్కి 20 అప్లికేషన్లు వచ్చాయి, పట్టాదారు పాస్బుక్ ఒకటి వచ్చింది, ఎంక్రోచ్మెంట్స్కి 2 వచ్చాయి, తర్వాత ఆన్లైన్ చేయమని 2 వచ్చాయి, మొత్తం 26 అప్లికేషన్లు వచ్చాయి. స్పందనలో ఎవరు దరఖాస్తు వాళ్ళే స్వయంగా తీసుకొచ్చి వాళ్ళు గ్రీవెన్స్ ఇవ్వాలి. ఆ గ్రీవెన్స్ ఇచ్చిన తర్వాత అంటే గ్రీవెన్స్ స్వయంగా పరిశీలించడం జరుగుతుంది. పరిశీలించి ఆ సమస్య ఏమిటనేది మనం ఫిజికల్ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళ సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. ప్రతి దానికి ఒక దరఖాస్తుకి ఒక సర్టెన్ టైం ఉంది, ఆ స్పెసిఫిక్ పీరియడ్ ఉంది. ఇప్పుడు పట్టాదారు పాస్బుక్ అనుకోండి 4 రోజుల టైం ఉంటుంది ఫార్మ్ ఎయిట్ జనరేట్ చేసి. అట్లా హౌస్ సైడ్స్ అనుకోండి 2-3 రోజుల్లో వాళ్ళకి విషయం తెలియజేస్తుంది జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన ప్రధానంగా హౌస్ సైడ్స్ మీద వచ్చింది, హౌస్ సైడ్స్, తర్వాత ఎంక్రోచ్మెంట్స్ మీద వచ్చాయి 2-3 అప్లికేషన్స్. గతంలో వచ్చిన ఎంక్రోచ్మెంట్స్ మీద వచ్చిన తొలగించడం జరిగింది, ఇంకా ఆన్లైన్ చేయడం జరిగింది, హౌస్ సైడ్స్ అయితే ఎండార్స్మెంట్ చేయడం జరిగింది ఎలిజిబిలిటీ చూసి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముస్లింల పవిత్రయాత్రకు ఉత్తరాంధ్ర నుండి 104 మంది ఎంపిక. హజ్ యాత్రికులకు మెడికల్ కిట్లు, ట్రావెల్ బ్యాగుల పంపిణీ. స్పందనతో ప్రజా ఫిర్యాదులకు సత్వర పరిష్కారం. విశాఖ జిల్లాకు రాష్ట్రంలోనే 2వ స్థానం.
రసాయనాల కూరగాయలతో అనారోగ్యం, దేశీయ సాంప్రదాయ విత్తనాలపై అవగాహన. విశాఖలోనే రాష్ట్ర అధికారిక జెండా పండుగ, పంద్రాగస్టు వేడుకలపై జగన్ సర్కార్ నిర్ణయం. సీజనల్ వ్యాధులతో వణుకుతున్న నగర శివారు ప్రాంతాలు, విషజ్వరాలతో ఆసుపత్రుల పాలవుతున్న నగరవాసులు. Thank you.